ఆంధ్రప్రదేశ్ మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్య సొసైటీ వారికి సబ్సిడీ ద్వారా విడుదల చేశారు. ఈ క్రమంలో కుప్పం నియోజకవర్గంలో ఉన్న 8 చెరువులలో 54,420 చేప పిల్లలను మున్సిపల్ చైర్మన్ సుధీర్ ఆధ్వర్యంలో సంబంధించిన అధికారులు, మత్స్య సొసైటీ వారు కలిసి చేప పిల్లలను పరమ సముద్రం బంగాళాఖాతం చెరువులలో మరియు ఇతర 8 చెరువులలో చేప పిల్లల పెంపకం కోసం వాటిని చెరువులో కలపడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సుధీర్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం మీకోసం రుణపడి ఉందని గుర్తు చేస్తూ, అదే విధంగా ప్రభుత్వానికి మనం కూడా రుణపడి ఉన్నామని గుర్తు చేశారు. సార్ అది తీసుకోండి చెప్ప 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 ప్రెసిడెంట్ వల్ల ప్రెసిడెంట్ సొసైటీ ముందు పెట్టుకున్నాడు ఇట్లా ఇవ్వండి అందరు గణేష్ గారు ముఖ్యంగా ఈరోజు మత్స్యకారులకు చాలా మంచి రోజు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్తో, ముఖ్యంగా మరి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఈ ఫిషరీస్కి సంబంధించి రవికుమార్ సార్ గారు పలుమార్లు ఈ ప్రాంతానికి రావడము, దీనికి సంబంధించి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడము, అండ్ ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో పరమసముద్రం చెరువులో ఈరోజు ఈ చేపలు పిల్లల్ని వదిలే కార్యక్రమం అనేది చాలా ఆహ్లాదకరంగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో వలె ఇక్కడ కరువు కొట్టు మిటాడట్లేదు. గతము అంటే 2019కి ముందు మీరు ఒకసారి చూసుకుంటే ఇవన్నీ ఒక గ్రౌండ్స్ మాదిరి ఉండేటివి. ఎక్కడ కూడా అంటే నీళ్ళు ఒక చుక్క కూడా ఉండేది కాదు. ప్రజలు వచ్చి ఎండిపోయి ఏదైనా ఆటలు ఆడుకునే దానికి దానికి ఉపయోగపడేది తప్ప, ఈరోజు ఏ ప్రాంతం ఎక్కడ చూసినా కూడా సుభిక్షంగా ఉంది. ఎక్కడ చూసినా నీరు చూడ చక్కగా ఉంది. అందరూ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ రైతులతో పాటు కూడా మత్స్యకారులు కూడా అంతే సంతోషంగా ఉండాలి. ఒక మంచి కార్యక్రమంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో పరమ సముద్రం చెరువులో దాదాపు ఒక 5,000 చెరువు పిల్లల్ని వదలడం అనేది చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాము. సో వీటికి తగిన విధంగా ఫీడ్ లభించి మరి ఎవరైతే దీనికి సంబంధించి వ్యాపారం చేసుకుంటారో వాళ్ళు చాలా సంతోషంగా మంచి వ్యాపారం జరగాలని, భగవంతుని అనుగ్రహాలు కూడా వాళ్ళు చక్కగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సహకరించిన అధికార బృందానికి మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అధ్యక్షులు కూడా వచ్చినారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించి లోకల్గా ఉండే మత్స్యకారుల అధ్యక్షులు వారు కూడా ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా కౌన్సిలర్ గారి పరిధిలో ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించి వారు ఖచ్చితంగా వాళ్ళ పర్యవేక్షణలో ఎవరికైతే ఇబ్బంది రాకుండా వారి దగ్గర నుండి చూసుకుంటారు కాబట్టి గణపతి గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రవికుమార్ గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు. కుమార్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ చిత్తూరు. మన మత్స్య శాఖ తరఫున ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ద్వారా మత్స్యకారుల చెరువులకు మత్స్యకారులకు వాళ్ళకి ఆ పరిధిలో ఉన్న చెరువుల్లో వాళ్ళు 60% చేపల్లో వదులుకుంటే 40% ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద మనం ఫ్రీగా వదలడం జరుగుతుంది. ఇందులో స్టేట్ షేర్, సెంట్రల్ షేర్ రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి గారికి, అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ గారికి, మత్స్య శాఖ కమిషనర్ గారికి, మళ్ళీ మత్స్య శాఖ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన చైర్మన్ గారికి, అలాగే కౌన్సిలర్ గారికి, ఇతర మత్స్యకారుల సొసైటీ ప్రెసిడెంట్కి, సభ్యులకి, మా అధికారులకి, పత్రికా విలేకరులకి అందరికీ మాది ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.